మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు నేడు ఆరుగురు అనుమానితులు హాజరయ్యారు. వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన చిన్నప్పరెడ్డి రామచంద్రారెడ్డి, కడపలోని మోహన్ ఆసుపత్రి యజమాని లక్ష్మీరెడ్డి, పులివెందులకు చెందిన కాఫీపొడి వ్యాపారి సుగుణాకర్, సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వరరెడ్డి విచారణకు హాజరయ్యారు. జగదీశ్వరరెడ్డి వరుసగా మూడో రోజు విచారణకు హాజరయ్యాడు. వివేకకు జగదీశ్వరరెడ్డి పీఏగా పనిచేశాడు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచారణ కొనసాగుతోంది. కాగా ఇప్పటికే వివేక హత్య కేసులో అనుమానితులుగా ఉన్న పలువురిని అధికారులు ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు నేడు ఆరుగురు అనుమానితులు హాజరయ్యారు. వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన చిన్నప్పరెడ్డి రామచంద్రారెడ్డి, కడపలోని మోహన్ ఆసుపత్రి యజమాని లక్ష్మీరెడ్డి, పులివెందులకు చెందిన కాఫీపొడి వ్యాపారి సుగుణాకర్, సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వరరెడ్డి విచారణకు హాజరయ్యారు. జగదీశ్వరరెడ్డి వరుసగా మూడో రోజు విచారణకు హాజరయ్యాడు. వివేకకు జగదీశ్వరరెడ్డి పీఏగా పనిచేశాడు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచారణ కొనసాగుతోంది. కాగా ఇప్పటికే వివేక హత్య కేసులో అనుమానితులుగా ఉన్న పలువురిని అధికారులు ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు నేడు ఆరుగురు అనుమానితులు హాజరయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. శ్రీనాథ్ రెడ్డి చెప్పండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ వేగవంతం చేసింది. 12వ తారీఖున ఈ రోజు విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులు ఈ రోజు పులివెందులకు చెందినటువంటి ఎర్రగంగిరెడ్డి, ఇతను వైఎస్ వివేకానందరెడ్డికి ప్రధాన అనుచరుడు, అతనితో పాటు రామచంద్రారెడ్డి, చిన్నప్పరెడ్డి, పులివెందులలో కాఫీ పొడి వ్యాపారం చేసేటటువంటి సుగుణాకర్, కడపకు చెందినటువంటి మోహన్ వైన్స్ కు చెందినటువంటి లక్ష్మీరెడ్డిలను కూడా విచారణకు పిలిచారు. మొత్తానికి గతంలో పోలిస్తే సిబిఐ అధికారుల విచారణ కొత్త కోణంలో సాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మైన్స్ వ్యాపారులను పిలిచినటువంటి సీబీఐ అధికారులు ఈ రోజు వైన్స్ కు సంబంధించినటువంటి మద్యం వ్యాపారులను, వ్యాపారి లక్ష్మీరెడ్డిని, అదేవిధంగా టీ పొడి వ్యాపారి సుగుణాకర్ ను కూడా పిలవడం అనేది కొద్దిగా ఆలోచనాత్మకమైనటువంటి అంశంగా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్.